నేను ఇలా ఎగ్జామ్కి వెళ్తున్నాను మా తమ్ముడు ఇలా స్కూల్కి వెళ్తున్నాడు సో రోడ్డు ఇలా దాడుతుండగా నా కళ్ళ ముందే మా తమ్ముడిని ఆటో గుద్ది యాక్సిడెంట్లో చనిపోవడం జరిగిందనమాట అలా రెగ్యులర్గా బస్ స్టాప్కి వెళ్ళినప్పుడు అందరూ నన్ను చూసి పిచ్చోలు అనుకునే వాళ్ళు నాకు దగ్గర మైక్ కూడా ఉండేది కాదు ఫోన్ కొనుక్కున్నప్పుడు మనకి ఇయర్ ఫోన్స్ ఇస్తారు కదా ఆ ఇయర్ ఫోన్స్తోనే నేను వాయిస్ అవర్లు ఇవ్వడం అవన్నీ ఇవ్వడం చేసేవాడిని ఇప్పుడు మా పేరెంట్స్ని ఏదైనా ఊరు తీసుకెళ్ళాలంటే నచ్చిన ఫ్లైట్లో తీసుకెళ్ళగలుగుతున్నాను నెలకు ఆరు వేల ఐదు వందలకి ఒక చిన్న ఉద్యోగం చేసేవాడిని సడన్గా ఆ ఉద్యోగం అనేది నేను కోల్పోవడం జరిగింది నేను మా పేరెంట్స్కి ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను హలో గైస్ మై నేమ్ ఇస్ ఆర్జే కిరణ్ ఒక ఫుడ్ బ్లాగర్గా మీ అందరికీ తెలుసు ఫుడ్ బ్లావర్స్ గ్యాంగ్ ఛానల్ ద్వారా ఎక్కువగా సబ్స్క్రైబర్స్తోని నా ఫాలోవర్స్తోనే ఏ ఊరు వచ్చినా ఆ ఊరెళ్ళి మన ఫాలోవర్స్తోనే ఫుడ్ టేస్ట్ చేసి దాని రివ్యూ ఇస్తూ ఉంటాను సో ఇన్స్టాగ్రామ్ ద్వారా యూట్యూబ్ ద్వారా నేను మీ అందరికీ తెలుసు ఈరోజు స్టాక్ ద్వారా నా కథని మీ అందరితో కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో ఫస్ట్ నా కథలోకి వెళ్ళాలంటే ముందు నా ఫ్యామిలీ కోసం మీకు చెప్తానండి మాది చాలా ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనమాట నేను మా నాన్నగారు మా అమ్మ మా తమ్ముడు నలుగురు హ్యాపీగా లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని మేము చాలా కలలు కన్నాము ఒక ఎప్పటికైనా ఒక సొంతల్ని కొనుక్కోవాలి అందులో హ్యాపీగా ఉండాలని సో చాలా కళలు కన్నాను సో అలాగా మా నాన్న ఒక పదివేల రూపాయలకి ఉద్యోగం చేసి నన్ను మా తమ్ముడిని చదివించడం అనేది చూసుకున్నారండి అంటే ఈ జర్నీలోనే నేను మా తమ్ముడు చాలా అంటే అన్నాక చాలా క్లోజ్గా ఉంటారు కదా అంటే నాకు ఫ్రెండ్ అవునా అండి ఏదో నాకు మొత్తం అన్నీ కూడా మా తమ్ముడితోనే ఆడుకోవడం కానీ షేర్ చేసుకోవడం కానీ అన్నీ జరిగేవి సడన్గా ఇలాగ సంవత్సరాలు అన్నీ కూడా బాగా గడిచిపోయాయి సడన్గా నేను టెన్త్ క్లాస్ నా ఎగ్జామ్స్ అనేవి కూడా స్టార్ట్ అయ్యాయి నేను నైట్ స్టడీస్ నుంచి నా టెన్త్ క్లాస్ ఫస్ట్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాను సో నేను ఇలా ఎగ్జామ్కి వెళ్తున్నాను మా తమ్ముడు ఇలా స్కూల్కి వెళ్తున్నాడు సో రోడ్డు ఇలా దాడుతుండగా నా కళ్ళ ముందే మా తమ్ముడిని ఆటో గుద్ది యాక్సిడెంట్లో చనిపోవడం జరిగిందనమాట అది నా కళ్ళ ముందు నేను చూసి అది నేను తట్టుకోలేకపోయినా అంటే నా కళ్ళ ముందే అలా దారుణం జరగడం అనేది ఇప్పటికీ నా కళ్ళ ముందు అలా తిరుగుతూనే ఉంటుంది బట్ ఈ లోపల మా ఫ్యామిలీ మెంబర్స్ మా ఫ్రెండ్స్ అందరూ వచ్చి నన్ను ఎగ్జామ్కి పంపించారు అదే బాధతోనే నేను ఎగ్జామ్ని కంప్లీట్ చేసి టెన్త్ క్లాస్ని కంప్లీట్ చేసుకున్నాను ఆ టైంలో ఏంటంటే మా తమ్ముడు కళ్ళుని మేము డొనేట్ చేయడం కూడా జరిగింది చూపులేని కంప్లీట్గా ఎవరికైతే చూపు లేదో వాళ్ళిద్దరికీ కూడా ఒక్కొక్క కన్నుని వేయడం జరిగింది నేను ఈ వీడియోస్ చేయడం ఎప్పటికైనా ఆ కళ్ళు నా వీడియోస్ చూస్తాయి అని ఎప్పుడు నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా అలా హ్యాపీగా రిలీజ్ అవుతూ ఉంటాను అనమాట తర్వాత డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఒక చిన్న జాబ్లోని మా డాడీ నన్ను జాయిన్ చేశారండి నెలకి ఆరు వేల ఐదు వందలు ఇచ్చేవాళ్ళు అదేంటంటే ఒక యూట్యూబ్ ఛానల్ అనమాట అది కూడా న్యూస్ కానీ మొత్తం ఆల్ మిక్స్డ్ కంటెంట్ ఉంటుంది అందరూ ఒక దగ్గర దగ్గర అందులో ఒక పది మంది ఎంప్లాయీలు ఉండేవాళ్ళు అనమాట ఒక రెండు నెలల వరకు అందరం ఆడుతూ పాడుతూ సరదాగా చేసేవాడిని నెలకు ఆరు వేల ఐదు వందలు వచ్చేది అవి తీసుకెళ్ళి అమ్మకి ఇవ్వడం మా అమ్మ ఇంట్లో చిన్న చిన్న వస్తువులు కొనడం ఇలా జరిగింది సడన్గా ఏమైందో తెలియదు ఆ జాబ్ అనేది హైదరాబాద్కి మూవ్ చేస్తున్నాను అనగానే అక్కడ ఎవరైతే పది మంది ఉన్నారో వాళ్ళందరూ కూడా జాబ్ సడన్గా టూ డేస్లోనే మానేయడం జరిగింది నేను ఒక్కడనే ఉన్నళ్ళు కూడా మూడు నెలలు కూడా నేను ఒక్కడే యూట్యూబ్లో నేను రన్ చేశాను అనమాట వైజాగ్ నుంచి ఒక యాంకర్గా కానివ్వండి ఒక ఎడిటింగ్ కానివ్వండి ఓవరాల్గా అన్ని కెమెరా డిపార్ట్మెంట్ అన్నీ కూడా నేను ఒక్కడే మూడు నెలలు చూసుకున్నాను అక్కడ నేను వర్క్ అంతా కూడా నేర్చుకున్నాను సడన్గా హైదరాబాద్ అనేది ఆ ఛానల్ అయిపోయింది అనమాట సో నన్ను హైదరాబాద్ వచ్చామని అడిగారు కానీ మా తమ్ముడు చనిపోవడం నేను మా పేరెంట్స్ని వదిలి హైదరాబాద్లో ఉండడం ఆ టైంలో నేను ఉన్న సిచ్యువేషన్లో ఆ నిర్ణయం తీసుకోలేకపోయినా ఎందుకంటే నా పేరెంట్స్ కూడా వెళ్ళొద్దు మాకు అల్లముందు ఉన్నా అని చెప్పడంతో నేను ఎక్కడికి వెళ్లకుండా వైజాగ్లోనే ఏదో ఒక జాబ్ చేసుకుందాం పేరెంట్స్ దగ్గర ఉండి వాళ్ళతో ఏదో ఒక పదివేలో ఆరు వేలో సంపాదించి తినిసాపిగా అని అనుకునేవాడిని సో అలాగా ఇంకా అతను కూడా హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత నాకు ఇంకా అలాగా క్రికెట్ ఆడుకుంటూ జాబ్కి ఇలా ట్రై చేస్తూ ఉండేవాడిని అప్పుడు నా లైఫ్లోకి నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వచ్చారండి వాళ్ళు నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అనమాట వాళ్ళు నేను ఎప్పటికీ మర్చిపోలేను వాళ్ళు నాకు ఒక ఐడియా ఇచ్చారు ఎందుకు నువ్వు యూట్యూబ్ ఛానల్లో మొత్తం వర్క్ నేర్చుకున్నావు కదా నువ్వే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయొచ్చు కదా అనేసి ఒక ఐడియా ఇచ్చారు నాకు అప్పుడు నేను అన్న ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాలంటే ఒక పెద్ద కెమెరా ఉండాలి ఒక ల్యాప్టాప్ ఉండాలి అందులో ఒక మంచి సాఫ్ట్వేర్ ఉండాలి మనం యూస్ చేయడానికి ఒక మంచి మైక్ ఉండాలి ఇవన్నీ ఉంటేనే మనం ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అనేసి నేను వాళ్ళతో చెప్పడం జరిగింది వాళ్ళు ఏమన్నారు అవన్నీ అవసరం లేదు నీ దగ్గర నీ దగ్గర అలాగో వర్క్ ఉంది ఒక ఫోన్ తిన నువ్వు స్టార్ట్ చేయొచ్చు కదా నన్ను అన్నారు ఫోన్ కొనుక్కుందామన్నా సరే నా దగ్గర డబ్బులు ఒక పది రూపాయలు పానీపూరి తిన్నాను కూడా నా దగ్గర ఆ టైంలో డబ్బులు ఉండేవి కాదు మా అమ్మను మా నాన్నని అడిగి మా ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళి తినేవాడిని అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళు నా కోసం ఒక మంచి మొబైల్ని కొని నా చేతికోవడం జరిగింది కొనగానే నేను ఒక యూట్యూబ్ ఛానల్ వెంటనే క్రియేట్ చేసుకున్నాను సో నేను టార్గెట్ పెట్టుకున్నా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో మనం ఏం సెలబ్రిటీలను కాదు మన బ్యాక్గ్రౌండ్ పెద్దది కాదు మన ఒక వీడియో పెట్టగానే లక్షల్లోని మిలియన్స్లోని వ్యూస్ అయితే రావు సో ఆ విషయం తెలుసు కాబట్టి నేను ఏమనుకున్నానంటే ఒక యాభై వీడియోలు ఎంతమంది చూశారనేది అనవసరం మనం ఛానల్ పెట్టాము ఒక యాభై వీడియోలు టార్గెట్ పెట్టుకుని అది రిలీజ్ చేయాలి ఒక వీడియో అప్లోడ్ చేయగానే నెక్స్ట్ నేను రెండో వీడియో కోసం ఆలోచించామనే తప్ప ముందు వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చాయి దానికి ఎన్ని కామెంట్లు వచ్చాయో చూసేవాడిని కాదు సో అలాగా నేను వీడియోలన్నీ కూడా తీసుకొని ఫుడ్లోకి వెళ్ళి అంటే ఎక్కడ ఫుడ్ బాగుంటుంది అంటే వైజాగ్లోని ఎక్కడ ఫుడ్ బాగుంటుంది అనేసి అంత యూట్యూబ్ ఛానల్ ఏం లేవనమాట ఆ టైంలో అంటే నాకు అనిపించింది ఒక టైంలో అంటే ఫుడ్ ఛానల్ పెట్టాలని అలా థాట్ వచ్చింది సో అప్పుడు నేను ఫుడ్ ఛానల్ స్టార్ట్ చేసి నెమ్మదిగా చిన్న చిన్న స్ట్రీట్ వీడియోస్ చేసుకోవడం మొదలుపెట్టా సో అలా కొన్ని ఒక ఐదు ఆరు వీడియోలు కంప్లీట్ అయిన తర్వాత నాకు ఎడిటింగ్ కూడా చేసుకోవడానికి ఇబ్బంది ఉండేది ఎడిటింగ్ చేసాక దాన్ని అప్లోడ్ చేయడానికి చాలా ఇబ్బంది పడేవాడిని ఏంటంటే నా దగ్గర వన్ జీబీ నెట్ ఉండేది ఒక వీడియో అప్లోడ్ చేయాలంటే మినిమం త్రీ జీబీ అయినా కావాలి కేలో డౌన్లోడ్ చేయాలంటే కానీ నేను టెన్ ఐటీపీలో డౌన్లోడ్ చేసేవాడిని అనమాట అన్ని కూడా దానికి ఎలాగే సరే వన్ జీబీ నుంచి టూ జీబీ వరకు అవసరం పడుతుంది సో అప్పుడు నేను ఏం చేశానంటే అప్పట్లోనే మనకి వైజాగ్ అనేది స్మార్ట్ సిటీగా డెవలప్ చేస్తున్నారు సో మా ఇంటి దగ్గర కంచర్పాలెం అన్నట్టు వైజాగ్లో నేను కంచర్పాలెం ఏరియాలో ఉంటుంది సో బస్ స్టాప్లోని మనకి ఫ్రీ వైఫై వస్తుంది అది కూడా టూ హండ్రెడ్ కాకుండా ఒక ట్వంటీ ఎంబీబీఎస్ ఒక థర్టీ ఎంబీబీఎస్ వచ్చేది అంటే మనం ఒక వీడియో అప్లోడ్ చేస్తే మినిమం ఒక ఫోర్ అవర్స్ అయినా పట్టేది నేను రెగ్యులర్గా నైట్ అంతా ఎడిటింగ్ చేసుకొని పదకొండు గంటలకు బస్ స్టాప్ దగ్గరికి వెళ్తే అది అప్లోడ్ అయ్యేటప్పటికి ఒంటి గంట రెండు అయ్యేది ఒక్కొక్కసారి మధ్యలో అది చివరి వరకు వెళ్ళి కట్ అయిపోయింది అనమాట అయినా సరే ఎన్నున్నా ఉన్నా సరే మళ్ళీ ఫస్ట్ నుంచి అప్లోడ్ చేసేవాడిని అలా రెగ్యులర్గా బస్ స్టాప్కి వెళ్ళినప్పుడు అందరు నన్ను చూసి పిచ్చోలు అనుకునే వాళ్ళు ఏంటి రోజు వస్తున్నాడు అంటే అక్కడ కాలేజ్ కూడా ఉండేదనమాట సో ఏంటి రోజు వస్తున్నాడు అప్లోడ్ చేసుకుంటున్నారు అని అంటే కంజర్పాలెం ఊరవస రెండు బస్ స్టాప్లో కూడా అప్లోడ్ చేసేవాడిని ఒక్కొక్కసారి ఇక్కడ బీగా అయ్యేది ఒక్కొక్కసారి అక్కడ కూడా ఫాస్ట్గా అయ్యేది కానీ ఇప్పుడు అదే బస్ స్టాప్ దగ్గరికి వెళ్తుంటే అందరూ కూడా మీరు ఫుడ్ లాట్స్ గ్యాంగ్ కదా మీరు యూట్యూబర్ కదా మీరు సబ్స్క్రైబర్స్తో వీడియోస్ చేస్తారు కదా అని అందరు ఇప్పుడు అట్ సైడ్ రోడ్ దాటి వెళ్ళినప్పుడు అప్పుడల్లా అందరూ కూడా నన్ను గుర్తుపట్టినప్పుడు ఆ రోజులు గుర్తొచ్చినప్పుడల్లా చాలా హ్యాపీగా అనిపించేది అలా నాకు దగ్గర మైక్ కూడా ఉండేది కాదు ఫోన్ కొనుక్కున్నప్పుడు మనకి ఇయర్ ఫోన్స్ ఇస్తారు కదా ఆ ఇయర్ ఫోన్స్తోనే నేను వాయిస్ అవర్లు ఇవ్వడం అవన్నీ ఇవ్వడం చేసేవన్నీ అలాగే ఒక ఇరవై వీడియోలు ముప్పై వీడియోలు దాకా చేసుకున్నాను ఒక వెయ్యి వ్యూస్ రెండు వందల వ్యూస్ ప్రతి ఒక్క యూట్యూబర్కి అలాగే వస్తాయి నాకు కూడా అలాగే వచ్చాయి కాకపోతే నేను తీసుకున్న డిసిషన్ ఏంటంటే నాకు కింద కామెంట్లు చూసేవాడిని అందరూ కూడా బ్రో మీరు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు మీ వీడియోస్ చాలా బాగున్నాయి మాకు యూజ్ అవుతున్నాయి అని అనే వాళ్ళు అప్పుడు నాకు అనిపించింది అనమాట వీళ్ళు నన్ను పొగుడుతున్నారు నన్ను మెచ్చుకుంటున్నారు నా వీడియోస్ బాగుంటున్నాయి అంటున్నారు నేను ఒక్కడిని ఎందుకు తిండిపోతాల్లా వెళ్ళి తినేయడం మనులను కూడా తీసుకెళ్ళి జాయిన్ చేద్దామని చెప్పి ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఆ రోజు తీసుకున్న నిర్ణయం వల్ల ఈరోజు ఫుడ్ లవర్స్ గ్యాంగ్ అనేది యూట్యూబ్లో నాలుగు లక్షల వరకు సబ్స్క్రైబర్స్ వచ్చారు ఇన్స్టాగ్రామ్లోని రెండు లక్షల వరకు కూడా ఫాలోవర్స్ వచ్చారండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మినిమం ఒక రెండు లక్షల నుంచి వన్ మిలియన్ ప్లస్ అయితే చూస్తారు ఇప్పుడు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అలాగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఒక యూట్యూబర్గా నేను ఫాలోవర్స్తో యూట్యూబ్లో వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను నాకు తెలిసి అంటే గొప్పలు కాదు నేను కలిసినంత మంది ఫాలోవర్స్ని నాకు తెలిసి తెలుగు కమ్యూనిటీలో ఏ యూట్యూబర్ కూడా కలిసి ఉంటారు నేను వారంలో అంటే ఒక మొన్న రీసెంట్గా విజయనగరం లోపల లైవ్ చేశాను లైవ్ చూసి ఒక నూట యాభై మంది వచ్చారు అలాగా మధురవాడ వెళ్ళినప్పుడు అక్కడ ఒక వంద మంది వచ్చారు సో ఇలా లైవ్లు చేస్తున్నప్పుడు చాలా మంది సబ్స్క్రైబర్స్ వస్తుంటారు అంటే వీక్ నేను ఒక వంద మంది నుంచి మూడు వందల మంది వరకు కలుస్తాను అంటే లైవ్లు చేస్తే ఎక్కువ మందిని కలుస్తాను మామూలుగా ఇన్స్టాగ్రామ్లో ఏ ఊరు వచ్చినా నేను స్టోరీ పెడతాను అనమాట నేను ఈ ఊరు వచ్చాను సో ఎవరైనా మన ఫాలోవర్స్ ఉన్నారంటే నాకు అందరూ కూడా నాకు కామెంట్లు పెడతారు సో అదే మెసేజ్ చేస్తాను అనమాట ఇన్స్టాగ్రామ్లో ఆ మెసేజ్లు చేయగానే నేను వాళ్ళందరికీ లొకేషన్ చెప్తాను వాళ్ళందరూ కూడా వస్తారు రాగానే వాళ్ళకి లొకేషన్ చెప్పి అందరితో కలిసి అందరూ ఫ్రెండ్స్ కూడా అవుతారు అక్కడ అంటే అందరూ కూడా స్టేంజర్సే నేను ఒక నలుగురిని పిక్ అంటే ఆ నలుగురికి ఒకరికొకరు కూడా తెలియదు అందరూ ఫ్రెండ్స్ అనుకుంటారు కానీ నేను వచ్చి చాలా ఫ్రెండ్స్ని తీసుకెళ్ళలేదు ఫ్రెండ్స్తో కలిసి ఒక రెండు వీడియోలు చేశాను మా బిఎన్టీఎం కాలనీలో ఉంటారు వాళ్ళు కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు వాళ్ళతో కలిసి ఒక రెండు వీడియోలు చేశాను అది కూడా నేను ఓపెన్గా అనౌన్స్ చేసి చెప్పాను సో ఇలాగా హ్యాపీగా నా ఛానల్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతుందండి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అంటే ఆరు వేల ఐదు వందలకి ఉద్యోగం చేసే నేను ఈరోజు యూట్యూబ్ నుంచి చాలా మంచిగా అరెంజ్ చేస్తున్నాను అంటే నేను మా పేరెంట్స్ని ఒకప్పుడు స్టార్టింగ్లోని డిగ్రీ చదువుకున్నప్పుడు ఒక తిరుపతి వెళ్ళాలంటే ఒక ట్రైన్ బుక్ చేసుకుని వెళ్ళాలంటే నార్మల్ రెగ్యులర్గా చేసుకుని వెళ్ళేవాడిని స్లీపర్లోని అంటే ఏసీలో వాళ్ళు వెళ్ళేవాడిని కాదు ఇప్పుడు మా పేరెంట్స్ని ఏదైనా ఊరు తీసుకెళ్లాలంటే నచ్చిన ఫ్లైట్లో తీసుకెళ్ళగలుగుతున్నాను కేవలం అంత కూడా యూట్యూబ్లో అరేం చేసే అండి అంటే ఇది ఊరికే రాలేదు నాలుగు సంవత్సరాలు కష్టపడ్డాను నేను స్టార్టింగ్లో చెప్పాను కదా మొబైల్తోని ఒక ఇయర్ ఫోన్ యూజ్ చేసి తీసేవాడిని ఇప్పుడు నేను ఒక మంచి కంపెనీ మైక్ కూడా కొనుక్కొని యూజ్ చేస్తున్నాను ఆ మైక్ వచ్చేసి ఒక ముప్పై ఐదు వేల రూపాయలు ఉంటుంది నేను అంత క్వాలిటీ మైక్ ఎందుకంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ వస్తున్నారు మనం కూడా మంచి కంటెంట్ వాళ్ళకు ఇవ్వాలని సో నాకు మంచి పేరు వచ్చింది దేనివల్ల అంటే ఎక్కువ నేను స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉంటారో రోడ్ సైడ్ ఏజ్డ్ పీపుల్స్ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి నేను ఎక్కువగా వీడియోలు తీయాలని చూస్తాను అనమాట అంటే నాకు చాలా ఇష్టం అలాంటి వాళ్ళకి వీడియోలు తీసి మరుసటి రోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక రెండు రోజులు ఇచ్చినప్పుడు బాబు మీ వీడియో చూసి చాలా మంది వచ్చారు అంటే ఎప్పుడు రాత్రి వరకు అమ్ముకునే వాళ్ళం మీరు వీడియో పెట్టిన తర్వాత మేము పొద్దున్న అదే రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిది గంటలకి మేము షాప్ కట్టి వెళ్ళిపోతున్నాము చాలా థ్యాంక్స్ అంటే నాలుగు వేల ఐదు వేలు మేము మీ వీడియో తర్వాత ఒక పదిహేను వేల దాకా సంపాదిస్తామని చెప్పినప్పుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది నాకు అది మాటల్లో నేను చెప్పలేను నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అంటే సడన్గా నా ఛానల్ కూడా పోయిందనమాట ఒక యాభై వేల మంది ఫాలోవర్స్ వచ్చినప్పుడు అది కూడా నా ఛానల్ నాకు ఇంకెప్పటికీ జీవితంలో రాదు ఇంత కష్టపడి ఇన్ని స్ట్రగుల్స్ పడి ఛానల్ పెట్టుకున్నాను అంటే నేను పాస్పోర్ట్లు అన్నీ కూడా మర్చిపోయాను అంటే ఫోన్లోనే కదండి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ఆ ఫోన్ ఎంతకని కాస్తుంది అందులో దగ్గర ఒక నూట యాభై వీడియోలు చేశాను ఫోనైనా కాయగా చచ్చిపోయింది అనమాట ఇంకా నా వల్ల కాదు నువ్వు ఎంతకని వాడుతున్నాని అందులోనే పాస్పోర్ట్లు అన్నీ పెట్టుకోవడం పోయింది మళ్ళీ ఇంకో ఫోన్ కొనుక్కొని జీమెయిల్ డౌన్లోడ్ చేసుకొని అన్ని పెడుతున్నా నాకు వచ్చేవి కాదు అప్పుడు నాకేమనిపించింది ఇంకా రాదు ఇంకా కొత్త ఛానల్ కూడా స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఫుడ్ లాస్ గ్యాంగ్ టూ పాయింట్ టూ జీరో అని కూడా అనౌన్స్ చేస్తాను అనమాట కానీ మన ఫాలోవరే మధు అని చెప్పి మన వైజాగ్లో ఉంటారండి సో ఆయనే బ్రో నువ్వేం బాధపడద్దు నా ఫ్రెండ్ ఉన్నారు ఆయన ఈ ఛానల్ బ్యాకప్ ఇస్తారని చెప్పి ఆ రోజు ఆయన నాకు సపోర్ట్ చేసి మళ్ళీ రాదు ఎప్పటికీ రాదు అనుకున్న ఛానల్ని తిరిగి నాకు తెచ్చారు నేను ఎప్పటికీ థ్యాంక్ఫుల్గా ఉంటాను ఆయనకి సో అంటే సబ్స్క్రైబర్స్తోనే వీడియోస్ చేస్తాను సబ్స్క్రైబర్స్ నాకు హెల్ప్ చేస్తారు ఏదైనా తెలియని ఊరు వెళ్ళినా సరే సబ్స్క్రైబర్స్ నాకు కెమెరాగా ఉంటారు మొత్తం ఊరు తిప్పి చూపిస్తారు ఎక్కడ బాగుంటుందని చూపిస్తారు అంటే ఒక యూట్యూబర్గా ఇంతమంది ఫాలోవర్స్ని ఏ ఊరు వెళ్తా ఊళ్ళో ఉన్న ఫాలోవర్స్ అందరినీ మీట్ అయ్యి వాళ్ళతో మంది చాలామంది అయితే మీట్ అవుతున్నాను అండి బ్రదర్ లేరని ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటాను కానీ నాకు ఎక్కడికి వెళ్ళినా సరే చాలా మంది బ్రదర్స్ అయితే నాకు కలుస్తూ ఉంటారు అందరూ కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా నాకు అనిపిస్తారండి అక్కడికి వెళ్ళినా నేను చెప్పేది ఒకటేనండి అంటే ఖాళీగా నేను చాలా రోజులు ఉన్నాను క్రికెట్ ఆడుకున్నాను గడిపాను చేశాను ఏదో చేయాలి చేయాలి చేయాలని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్లో మనందరికీ అంటే ఇది ఎవరైనా రావచ్చు యూట్యూబ్ ఛానల్కి అంటే ఏ కంటెంట్ అవునా అండి నేనంటే ఫుడ్ కంటెంట్ తీసుకున్నాను మీ దగ్గర ఉన్న టాలెంట్ మీరు ఏంటో ఒకసారి ఆలోచించి జెన్యున్గా మీరు ఒక టార్గెట్ పెట్టుకొని మీ దగ్గర ఏది ఉన్నా లేపిన పర్లేదు నిజంగా చెప్తున్నాను నా దగ్గర ఒక ఫో ఫోన్తోనే కేవలం ఒక ఫోన్తో స్టార్ట్ చేసిన అది కూడా నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇచ్చిన ఫోన్తోనే నేను స్టార్ట్ చేశాను ఇప్పుడు నేను ఏది కావాలంటే అది కొనుక్కోగలుగుతాను ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళగలుగుతాను మంచి లగ్జరీ లైఫ్ చూస్తాను కానీ ఈ త్రీ ఇయర్స్ కూడా నేను చాలా ఒక పేదరికంలో పుట్టాను ఒక అంటే ఏది ఏ ఆనందాలు చూడలేదు నేను ఇప్పుడు అన్ని ఆనందాలు చూస్తాను కేవలం నేను పడ్డ కష్టం దానికి వచ్చిన ప్రతిఫలం అంటే మీరు కూడా హ్యాపీగా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటే పెట్టండి ఒక టార్గెట్ పెట్టుకోండి ఆ టార్గెట్ రీచ్ అయినంత వరకు ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వదు ఏదో ఒక రోజు మనకంటూ వస్తుంది ఆ రోజు మనం ఏంటో చూపించుకోవచ్చు సో ఇంత ఆబ్జర్వ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు జో స్టాక్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నానండి మీరు జో స్టాక్స్ చూస్తున్నారు అంటే మీ లైఫ్లో ఏదైనా సాధించాలి అనుకుంటున్నారని అర్థం ఈ నేర్చుకునే క్రమంలో మీకు తోడుగా ఉంటుంది జో స్టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ ఇందులో మీ డ్రీమ్స్ని సాధించడానికి కావాల్సిన అన్ని స్కిల్స్ నేర్చుకోవడానికి మేము హెల్ప్ చేస్తాము ఇంగ్లీష్ మాట్లాడటానికి కాన్ఫిడెన్స్ లేకపోయినా మీ పర్సనాలిటీని డెవలప్ చేసుకోవాలి అనుకున్న వన్ స్టాప్ సొల్యూషన్ జో స్టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ ఇక్కడ మీకు ఒక కమ్యూనిటీ ఉంది మీకు హెల్ప్ చేయడానికి ఇంకెందుకు లేట్ ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి జో స్టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ మీ కలల వైపు మొదటి అడుగు వేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి అలాగే ఈ వీడియోని మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి